టీడీపీ జనసేనలకు రెబల్స్ డేంజర్ బెల్స్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి. దీంతో సీట్లు ఆశించిన కీలక నేతలకు భంగపాటు తప్పడం లేదు. ముఖ్యంగా టీడీపీ జనసేనలకు రెబల్స్ పోటు ఎక్కువైంది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేన పార్టీ తీసుకుంది. ఈ సీటును టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న, నాగులమీర, ఎంకే బేగ్ తదితరులు ఆశించిన జనసేనకు విడిచిపెట్టారు. దీంతో ఇక్కడ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న జనసేన నేత పోతిన వెంకట మహేష్కు సీటు ఖాయమని అనుకున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా చేరడం, గతంలో విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ గెలిచి ఉండడంతో ఈ సీటు కావాలని కోరుతోంది. దీంతో పోతిన మహేష్కు సీటు లేకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనకు తెలిపారు. ఈ పొత్తుల వల్ల పవన్ సోదరుడు నాగబాబుకే సీటు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోతిన మహేష్ కూడా సీట్ లేకపోవడంతో ఆయన అనుచరులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధినేత మనసు మార్చుకోవాలని, విజయవాడ పశ్చిమ నుంచి జనసేన పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇవ్వాల్సి ఉండడంతో పవన్ ఏమీ చేయలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మహేష్కు న్యాయం చేస్తామని చెబుతున్నారు. మొదట్లో మెత్తబడ్డట్టే కనిపించిన కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడితో పోతిన మహేష్ ఇప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను రెబల్గా బరిలో ఉంటానని ఆయన చెబుతున్నారు. మరి ఈ సమస్యను పవన్ ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి శివరామరాజును 2019 ఎన్నికలలో టీడీపీ నరసాపురం నుంచి ఎంపీగా బరిలో దింపింది. ఈ ఎన్నికలలో ఎంపీగా శివరామరాజు ఓడిపోయారు. కాగా 2019 ఎన్నికలలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజుకే ఈసారి కూడా చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో శివరామరాజు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రామరాజుకు సీటు ప్రకటించిన రోజే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షకు కూర్చున్నారు. గత ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాను చంద్రబాబు చెప్పడం వల్లే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, ఇప్పుడు తన ఉండి సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే రామరాజుకు ముఖం చాటేశారు. తాజాగా తాను ఉండిలో రెబల్గా పోటీ చేస్తానని శివరామరాజు చెబుతున్నారు. దీంతో చంద్రబాబుకు తలపోటు తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నా ఆయన వినడం లేదు.